హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం.
అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ అక్టోబర్ 6, 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ అక్టోబర్ 6, 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు.
ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్
సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు
లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బారం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబ్బారం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబ్బారం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబ్బారం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బారం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబ్బారం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబ్బారం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్
లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది.
ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో
అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు.
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ,
వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోహరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోహరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోహరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోహరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోహరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోహరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోహరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది.
దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ అక్టోబర్ 6, 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ అక్టోబర్ 6, 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు.
తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడా అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడా అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన
మనోరంజన్ కిరణబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణబోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023.
ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్
వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం.
అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ అక్టోబర్ 6, 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ అక్టోబర్ 6, 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు.
ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్
సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్, సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు
లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బారం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబ్బారం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబ్బారం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబ్బారం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బారం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబ్బారం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబ్బారం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్
లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది.
ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో
అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు.
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ,
వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోహరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోహరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోహరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ్ అబోహరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవాహర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబోహరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ్ అబోహరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ్ అబోహరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది.
దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ అక్టోబర్ 6, 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే, పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నంకృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ అక్టోబర్ 6, 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాణం నుంచి కాపాడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు.
తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లు నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బౌరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లు నటీనటులు కిరణ బౌరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బౌరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహనుడ అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రంలో కిరణ బౌరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన
మనోరంజన్ కిరణబోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికంటే ముందు హీరోలు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్లా ఎలా మారాడు అనేది కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రూల్స్ రంజన్ మూవీ గురించి తెలుసుకుందాం. రూల్స్ రంజన్లో నటీనటులు కిరణ బోరం, స్నేహ శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు. నిర్మాణ సంస్థ స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్. నిర్మాతలు లవనీయ, మురళీకృష్ణ వేమూరి. దర్శకత్వం రత్నం కృష్ణ. సమర్పణ ఏఎం రత్నం. సంగీతం అంబరీష్. విడుదల తేదీ 6 అక్టోబర్ 2023. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ బోరం. పెద్ద పెద్ద నిర్మాత సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ పడడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూల్స్ రంజన్ చేశాడు. స్నేహ శెట్టి హీరోయిన్ సమ్మోహన అనే ఒకే ఒక్క పాట ఈ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో 6 అక్టోబర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో కిరణ బోరం హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే, తిరుపతికి చెందిన మనోరంజన్ కిరణ బోరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులందరితో అతన్ని ఆడుకునేవారు. దీంతో మనోరంజన్ సహాయంతో హిందీ నేర్చుకుంటాడు. ఓసారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో సహా అంతా మనోరంజన్ని ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు, అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్తో సహా మిగతా వాళ్ళంతా చేశారు. తాను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు స్నేహ శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్గా ఎందుకు మారాడు అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు కథ ఎలా ఉందంటే పూర్తి వినోదం